విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న శ్రీ చైతన్య మంటేసోరి పాఠశాలల కేంద్రాల్లో ఎదుట డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండల విద్యాధికారికి సమాచారం అందివ్వగా అధికారులు వచ్చి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న కేంద్రాలను తనిఖీ చేసి వాటిని సీజ్ చేశారు. బయట బుక్కులు స్టాళ్లలో పాఠ్యపుస్తకాలు కాకుండా కేవలం పాఠశాలలు అందిస్తున్న పాఠ్యపుస్తకాలనే కొనాలని నిబంధనలను పెట్టి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నాయని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ మండిపడ్డారు. విద్యార్థులకు యూనిఫామ్ నుంచి మొదలు పెడితే పాఠ్యపుస్తకాల వరకు ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్న విద్యాధికారులు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజునాయక్, విద్యార్థి నాయకులు రవీందర్, సంపత్, అరవింద్ ఠాకూర్, సాయి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో బుక్ల విక్రయాలను అరికట్టాలి. శ్రీ చైతన్య స్కూల్లో పాఠ్య పుస్తక విక్రయాలను విద్యార్థులతో చెలగాటము అంటే ఇక్కడ ఏమైతుందంటే ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్ మాత్రమే వీళ్ళేమో ఇప్పుడు పర్మిషన్ ఉందని చెప్పేసి అంటున్నారు దీనికి. కానీ వీళ్ళు పర్మిషన్ ఉంటే అన్ని రకాల బుక్కులు అమ్మాలి. ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్ సంబంధించిన స్కూల్స్ ఎక్కున్నారు. ఇది మార్కెట్ లో కనుక నిజంగా దీనికి పర్మిషన్ అయి ఉంటే బహిర్గతం పెట్టాలి, అన్ని బుక్లు విక్రయించాలి, లేదంటే స్కూల్ అమ్మొచ్చు, లేకుంటే అన్ని ఎక్కడైనా అమ్మొచ్చు, ఏ బుక్లు అయినా దొరకాలి. ఇది కేవలం శ్రీ చైతన్య సంబంధించిన బుక్స్లే ఉంటే మిగతా వేరే ఏమి ఉండదు. ఇందులో ఈ కరిక్యులం సిరీస్ కూడా గవర్నమెంట్ నిబంధన గవర్నమెంట్ కాదు, సిరీస్ కూడా కరిక్యులం కూడా చూడండి మొత్తం. విద్యార్థులతో చెలగాటమాద్యార్థులతో చెలగాటమాదాలి. ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న మాంటెసోరి స్కూల్ వెంటనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి మాంటెసోరి స్కూల్ వెంటనే విద్యార్థులతో చెలగాటమో ముసివేలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మాంటెసోరి స్కూల్ వెంటనే ముసివేలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మాంటెసోరి స్కూల్ వెంటనే ముసివేలి ముసివేలి. ఇదే మీ రాజ్యం మీద పాఠ్య పుస్తకాల విక్రయాలను అరికట్టాలి. మాంటెసోరి స్కూల్లో పాఠ్య పుస్తకాల విక్రయాలను అరికట్టాలి. మాంటెసోరి స్కూల్లో పాఠ్య పుస్తకాల విక్రయాలను ఇదే మీ రాజ్యం. ఇవి కూడా మాంటెసోరి రూల్స్ కానీ ఏ సందర్భంలో ఇవి పెట్టి అమ్మకూడదు.
एक तरह पत्र ले रहे हाँ सर एक तरह के అరే అట్లా కరెక్ట్ ఉన్నాను నేనుంటే తర్వాత నోటి ఇస్తున్నాను క్యాల్కులేటర్ బిల్లులు బిల్లు చేస్తా సార్ బిల్లులు రిసిప్ట్ చేస్తలేదు తమ్ముడు ఉన్నారా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే మూసివేయాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే మూసివేయాలి విద్యార్థమ్మ అరికట్టాలి శ్రీ చైతన్య స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి శ్రీ చైతన్య స్కూల్లో ఫీజుల దోపిడీని ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం మూసివేయాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే మూసివేయాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే మూసివేయాలి ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల మరియు మాటో శ్రీ స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి స్టోర్ రూమ్ లను ఈరోజు విద్యా సంఘాలుగా పట్టుకుని ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐల ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారు కూడా వచ్చి ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి అమ్ముతున్నటువంటి పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్నటువంటి స్టోర్లను ఈరోజు రెండు స్కూల్ యొక్క సంబంధించిన స్టోర్లు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తా ఉన్నాయి. ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం ఉన్నటువంటి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈరోజు ఇదొక బిజినెస్ లాగా దీన్ని మార్చుకుని ఈరోజు విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు స్కూళ్లలో టైలు బెల్టులు షూస్ డ్రెస్సులు అదేవిధంగా పాఠ్య పుస్తకాలు ఈ రకరకాల పేర్లతో ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు ఫీజులు తీసుకుని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఇల్లు దెబ్బడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులకు ఈరోజు బుక్స్ కనుక తీసుకుంటే ఈరోజు 9,000, 11,000, 15,000 రూపాయలు ఈరోజు వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు అవే బుక్లు బయట తీసుకుంటే 5,000-6,000 ఈరోజు ఆ బుక్స్ లను కూడా దొరికే పరిస్థితి ఉన్నది. కానీ ఆ బుక్స్ ల యొక్క సిరీస్ లు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ స్కూల్ కు సంబంధించిన సిరీస్ లు మరెక్కడ దొరకకుండా వాటిని వీళ్లే స్వతహాగా ప్రింట్ చేయించి ఆ బుక్లు బయట ఎక్కడ దొరకకుండా వీళ్ళు అమ్ముతేనే తీసుకోవాలి, లేకుంటే బయట ఎక్కడ మీకు దొరకాయని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా గత్యంతరం లేక వీళ్ళ దగ్గరనే తీసుకోవడం జరిగింది. కానీ ఆ బుక్లు అన్నింటినీ కూడా ఈరోజు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మిస్తూ ఈరోజు అమ్ముకుంటూ ఈరోజు విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి
ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఈ స్కూళ్లు రెండు స్కూళ్లను తక్షణమే మూసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జీవోలు నిబంధనలు తీసుకొచ్చి ఉన్నాయి, ఇప్పటికే ఈరోజు జీవో నంబర్ 1 కావచ్చు, జీవో నంబర్ 2 కావచ్చు, ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు ఈరోజు వాటిని అమలు చేయకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా దోపిడీకి గురి చేయడానికి మాత్రమే ఈరోజు పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో విద్యను బోధించడానికి స్కూల్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్లు వ్యాపారం చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నాయి. అంటే బుక్ స్టాల్లో రోడ్డు మీద దొరికేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు స్కూళ్లలో దొరికేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకుని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఒక పక్క మీరు కనుక చేయకుంటే విద్యాసంఘాలుగా మేము ఇక్కడ నుంచి మేమే స్టార్ట్ చేస్తాం. ఈ స్కూళ్ల మీద భౌతికంగా కానీ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఆయా స్కూళ్లకు మూసివేయేంత వరకు విద్యాసంఘాలు ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాను. తక్షణమే స్కూళ్ల మీద విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపించడం వల్ల ఈరోజు స్కూళ్లలో విచ్చలు విడిగా ఈరోజు ఈ పాఠ్య పుస్తకాలు ఇతరత్ర బిజినెస్లు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ల మీద ఈరోజు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు వివరిస్తా ఉన్నారు. వారు కూడా ఈ ప్రభుత్వ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధీనంలోనే ఈరోజు పనిచేస్తున్నట్టుగా అనుమానం కలుగుతా ఉన్నది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ల మీద కూడా విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించాలి, తనిఖీలు చేయాలని చెప్పేసి విద్యాసంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నారు.